సోదర మని శాంత సోదరులు ఒక తప్పు గత కొంతకాలంగా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి రాజకీయ అణచివేత మరి నిరంకుశ విధానాల మూలంగానే ఈ రోజు బీజేపీ యొక్క అనుబంధ సంస్థగా పనిచేస్తున్నటువంటి ఈడి అనేది నోటీస్ రిచి శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరి ఇబ్బందుల పాలు చేసి తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలల్లో వారి యొక్క ధైర్యాన్ని వారి యొక్క మనో నిబ్బరాన్ని తగ్గించే కుట్రలో భాగమే ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఈడి కేసులని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కుట్రలకు వ్యతిరేకంగా ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటివరకు చూస్తే 8 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎక్కడ కూడా బీజేపీ నాయకులకు ఈడి నోటీసులు లేవు ఇంక్వైరీ లేవు అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల మీదనే ఈ ఈడి కన్నుబడ్డే తప్ప ఈ నిజంగా ఈడి ప్రజా సంస్థ అయితే ప్రజల యొక్క ఆస్తులను కాపాడే సంస్థ అయితే అవినీతిని అరికట్టే సంస్థ అయితే నిజంగా మరి అధికారంలో ఉండి ఈ దేశ సంపదను ప్రజల యొక్క ఆస్తులను ప్రజలకు ఉండేటువంటి మరి ప్రజా భాగస్వామ్యంతో ఏర్పడేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఆదాని అంబాల్ని కట్టబెడుతుంటే కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటే ఇది ఎందుకు ఈ ఈడి అనేది బీజేపీ అనుబంధ సంస్థ అని ఎందుకు అనకూడదు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి మొన్న కూడా చెన్నైలో చేసిరు అంతకుముందు జార్ఖండ్లో చేసిరు అదే విధంగా మరి మహారాష్ట్రలో ఈ రకంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న కాడనే ఈడి సంస్థకు అవినీతి కనబడుతుంది కానీ దేశ సంపదను గుత్త గుత్త కొల్లగొట్టి కొంతమంది చేతులలో పెట్టి తద్వారా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మోర్ ఇండియా కంపెనీని ఈ దేశానికి తీసుకొస్తుంటే ఈడి కళ్ళు మూసుకోనున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని బానిసత్వంలోకి నెట్టిండ్రో అదే విధంగా మళ్ళీ చేద్దామని మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిన వ్యాపార చట్టాలను ప్రజలందరూ కూడా పోరాటం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు యాక్టివ్ ఉన్నారు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ఈ వ్యాపార నల్ల చట్టాల పేరుతోటి రైతులను బానిసలుగా మార్చేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు ఇక దాని నుంచి తప్పించుకోక తప్పలేదు ఆ రోజు నల్ల చట్టాలు రద్దు చేసి మళ్ళీ ఈ రోజు దాని రద్దు కావడానికి కారణమైనటువంటి ఆ పోరాటంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకంగా చేస్తే వీళ్ళు ఎన్నికడిగేస్తారు మేము దోచి వాళ్ళకు దాచి మొత్తం పెట్టొచ్చు మోడీ ఇండియా కంపెనీ దేశమంతా దోచుకోవచ్చు అనేటువంటి కుట్రలో భాగమే ఈ రోజు సోనియా గాంధీ గారి మీద మన రాహుల్ గాంధీ గారి మీద చేస్తున్నటువంటి విధానాలను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొంతమంది అంధభక్తులు ఉన్నారు ఎస్ పెట్రోల్ మోస్తే పెరుగుతా మీకేమైతుంది మేము పోసుకుంటామంటారు అరే నువ్వు పోసుకుంటే పోసుకుంటేరా ఎక్కువ రేట్ అయితే కానీ జనాల యొక్క ఖజానా ఖాళీ అవుతుంది వాళ్ళ కడుపు కాలిపోతుంది ఒక దిక్కు కరోనా వచ్చి వరదలు వచ్చి జనాలందరూ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి ప్రతి దాని మీద గబ్బర్ సింగ్ ట్యాక్సులు వేస్తారు ఈ రకంగా పిండి పిండి వసూలు చేస్తారు ఆ అంటే ప్రతి పౌరుల దగ్గర పిండిదే కాకుండా ఈ గబ్బర్ సింగ్ ట్యాక్సులే కాకుండా ఉన్న సంపదనంతా కూడా కొల్లగొడుతుంటే వీళ్ళు మాట్లాడరు ఇంకా ఏదో చేస్తామని చెప్పి ఇవాళ దేశాన్ని కాపాడింది దేశాన్ని బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చింది విరోచితమైనటువంటి పోరాటాలు చేసింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి మీద అంటారు నెహ్రూ గారు 11 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి
స్వేచ్ఛ కోసం పోరాడితే మీ సంత మీ మీ నాయకులు మీ సవాతరు మీ గార్సేలు ఇవాల గాంధీ లాంటి వారిని చంపి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీని చంపినటువంటి గార్సేల పార్టీ వాల మన గాంధీ కుటుంబాన్ని అపాస్పాలు చేసే కుట్రలో భాగమే ఈ రోజు ఈడీ నోటీసులా నేను అంటా ఉన్నా ఇవాల దేశభక్తి అని అంటారు మాట్లాడితే మరి మీరు ఎవరు వారసులయ్యా ఆ రోజు వాళ్ళ కాలు మొక్కినటువంటి సవాకర్ వారసులు మీరు దేశభక్తులు మేమేమో దేశద్రోహులు ఇలాంటి మాటలు మాట్లాడి కేవలం అవకాశం ఉన్నంత వరకు దోచి మీ అనుబంధ సంస్థలకు పెట్టడం దోచి మీ మీ యొక్క వ్యక్తులకు కట్టబెట్టుకోవడం లేదా ప్రజల దగ్గర పిండి మరి వాళ్ళను ప్రజలను నడ్డి విరవడం లేదా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం ఇలాంటి ఈడీ కేసులు పెట్టడం ఇదే మీ లక్ష్యం అంతిమంగా భావోద్వేగాలు సృష్టించి కులాల మధ్య ప్రాంతాల మధ్య వ్యక్తుల మధ్య వ్యవస్థల మధ్య మరి సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందడం ఇంతకంటే ఈ దేశానికి సోనియా గాంధీ గారి లాగా ఒక ఉపాధి హామీ చట్టం తెచ్చిరా ఒక ఆహార భద్రతా చట్టం తెచ్చిరా ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిరా ఒక 60 సంవత్సరాల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ బిడ్డల ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారిని ఇవాళ తెలంగాణ ఇస్తే తల్లిని చంపి బిడ్డని ఇచ్చిరన్నటువంటి దుర్మార్గపు వ్యవస్థలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు దానికి తొత్తులుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ ను మరి ఏదో చేయాలని అనుకుంటే కాంగ్రెస్ కనుమరుగైపోయేటువంటిది కాదు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కష్టజీవుల పార్టీ కష్టజీవులకు ఏమైతే అవసరం ఉందో అది యొక్క ఆ చట్టాలను ఆ పరిపాలన అందించే పార్టీ తప్ప మీలాగా మరి భావోద్వేగాలను అడ్డం పెట్టుకొని రాజకీయంలోకి అధికారంలోకి రావాలనేటువంటి పార్టీ కాదు లేదా ఇతరుల యొక్క మనోధైర్యాన్ని మనస్థైర్యాన్ని దెబ్బపట్టి మరి ఇబ్బందుల పాలు చేసి తద్వారా రాజ్యమేనని అనుకునే పార్టీ కాదు ఈ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సత్యమే వజేతే అనే విధంగా ఎప్పుడైనా కూడా మీ కుట్రలు బయటపడక తప్పదు ఈ రోజు మీ పార్టీని పతనం గాంధీ భవన్లో ఈనాడు సీనియర్ నాయకులు మొదలు పెడితే గ్రామాల్లో ఉండే సామాన్య కార్యకర్త కూడా సోనియా గాంధీ మీద ఈడీ కేసులు పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సిఎల్పి నాయకుడు గాని బోధురాజు గారు గాని జానారెడ్డి గారు గాని అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గాని సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మహేష్ గాని మహిళా కాంగ్రెస్ గాని ఎన్ఎస్యూ గాని యూత్ కాంగ్రెస్ వీళ్ళందరి ఉద్దేశం ఒకటే యావత్ భారతదేశంలో ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఆలోచన చేస్తే గతంలో ఇందిరాగాంధీని కూడా షా కమిషన్ లో కేసులు పెట్టాలని 1977 లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ వస్తే ఏ విధంగా పెట్టాలని ఆలోచన చేస్తే ఆనాడున్నటువంటి సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ కలిసి మళ్ళా 1980 లో 350 సీట్లు వచ్చినాయి మిత్రమా అది మర్చిపోతుంది అంతేకాదు ఇవాళ మీ ఆలోచన ఏమిట్రా బాబు అసలు మీరు సోనియా గాంధీ ఎంబడి ఎందుకు పడ్డారు రాహుల్ గాంధీ ఎంబడి ఎందుకు పడ్డారంటే దీనికి ఒక కారణం ఉన్నది వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు 8 సంవత్సరాల 16 కోట్ల ఉద్యోగాలు అంతేకాదు డిమానిటైజేషన్ చేసి పేదోళ్ల నోట్ల మట్టి కొట్టి 1000 నోట్లు తీసేసి 2000 నోట్లు చేసిన ఘనత నీదే అంతేకాదు ఈనప్పుడైతే శ్రీలంకలో ఏది ప్రెసిడెంట్ ఇల్లే కాలబెట్టారు ఆడ లొల్లి అవుతుంది ఎప్పుడు నా ఇల్లు కాలిపెడతారనే ఆలోచనతో ప్రజల దృష్టి మళ్లించడానికే సోనియా గాంధీ మీద ఏది నేషనల్ అవార్డ్ కేసు 90 గతంలో ఈ కేసు కోర్టు కూడా ఇందులో ఏమి లేదని చెప్పినాక కూడా సుబ్రహ్మణ్యం స్వామి అని ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు ఆయనకి పని ఏమి లేదు ఎక్కువ చదివిడు ఎక్కువ పంచాయతీ పెట్టుకుంటున్నాడు ఆయన కేసు పెడితే దాన్ని మళ్ళా బయటికి తీసుకొచ్చి ఇవాళ సోనియా గాంధీని రాహుల్ గాంధీని గంటల తరబడి 50 గంటలు రాహుల్ గాంధీ గారు నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగిన ఒక దొంగతనం చేస్తే
मेरे एन रोज दाने बैठक दीस्टेन सर रूम रोज रूम गंटल को ना गंटल अभी चुपता याब ग अरब राहुल गांधी की एम दुंगतन अड़े अड़े इन मतलब सोनिया गांधी अड़ता मोदे करोना तो उवा होते मल्ल एन गंटल दाने गुरी इकूं केवल अपोजिशन पार्टी गुजरात संगति मैं मन केस लक्ष्मी गेस अदे इवा पाल धरे सिंह बेटी बचाओ बेटी पड़ा इला कांग्रेस अंटे माला वापस वस्तक मन अंदर परस्थित एटनासा केवल कांग्रेस ऐडेंटिफाई कांग्रेस अंदर प्रयत्न आनायकत् इवा राष्ट्र देश अंदर परेशान अदा अंबा की अंपेस्व बाबू ओड रेवल अंपेस्व अदे विधा इंजनीर अंपेस्टाव इंसूरस कंपनी अंपेस्टाव अंत नी प्रभुत् आलोचन ले नड़पे आलोचन लेक्टर मनमोहन सिंग चूँ आर्थिक वे आये तो ने केवल सोनिया गांधी लपल्मात्र बीजेपी बल पड़ता अटूड बीजेपी कांग्रेस पानी अस्टे कार्यक्रम इंक आये बड़ी संजय ऊर्ज बड़ी तिग्तना बाबू प्रवेट पद पब्लिक सैक्टर्तवा लेकिन रूट उद्योग प्रधानमंत्री इच्छा चपंडी अदे विधा ब्लैक मनी पद लक्षना बाबू इवा विजय मल्हे मोडी गारे शक्ति लेनो आटल सोनिया गांधी गारु बलपड़ते तुम्हें कार्यक्रम को अड पड़ता आलोचन तो इला ईडी दम्मे बाबू एन रोज विचार गत को माला सुब्रह्मण्यं स्वामी चप्पी मल के तुम्हें अंत का गुजरात